ఇస్తామని చెప్పారు. గతంలో ఇక వైసీపీ ప్రధానంగా ఇసుక దోపిడీ చేసింది, ఇసుకలో 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంది అనేది కూడా ఒక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇసుకను మేము ఫ్రీగానే ఇస్తామనేది కూడా టీడీపీ చెప్తున్న పరిస్థితి. ఈ పాలసీకి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? ఏముంది అసలు పాలసీ, ఇసుక ఫ్రీగా ఇస్తానని చంద్రబాబు నాయుడు గ్రాండ్ గా అలాగే చెప్పాడు. ఫ్రీగా దొరకడం లేదు మనకు తెలుస్తూనే ఉంది. ఇన్వాయిస్లో కూడా ఏం రాస్తున్నారంటే వాళ్ళు లాజిస్టిక్స్ కాస్టు, లోడింగ్ కాస్టు, అన్లోడింగ్ కాస్టు, ట్రాన్స్పోర్టేషన్ కాస్టు అని చెప్పి విపరీతంగా డబ్బులు వేసేసారు. కాస్ట్ ఆఫ్ శాండ్ అనే దగ్గర మళ్ళీ జీరో పెట్టారు. టోటల్గా చూస్తే 10 టన్నుల ఇసుక లారీకి 16,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఓకే, మరి ఇంక ఫ్రీగా వచ్చినట్టు ఎట్టయింది నీకు? ఇప్పుడు మా ఊరు దగ్గరే ఉంది ఒక వాగుంది, ఆ వాగులో కూడా ఇసుక ఉంటుంది. నేను నా ట్రాక్టర్ తీసుకెళ్ళి ఇసుక తెచ్చుకుంటాను. నేను నువ్వు తెచ్చుకోవడానికి వీల్లేదు, మాకు డబ్బులు కట్టు అని లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు నిన్ను నడ్డినాడి ఎరగకూడని ఎంత పనిచేసి నీ దగ్గర డబ్బులు వసూలు చేస్తే ఫ్రీగా వచ్చినట్టు ఎట్టయింది? ఓకే, ఇసుక రేటు నేనే వెళ్ళాను, నా కూలోళ్ళని తీసుకెళ్ళాను, నేనే వెళ్ళాను, గడపార్లు పెట్టాను, తవ్వుకున్నాను, తీసుకున్నాను, వచ్చాను ఆథరైజ్డ్ ఏరియాలోనే, అది నాకు ఫ్రీగా ఇచ్చినట్టు. కానీ అది జరగడలేదుగా. 24 లక్షల టన్నులు మార్చి ఏప్రిల్ మే 3 నెలల్లో మొన్న ఈ సంవత్సరం 24 లక్షల టన్నుల ఇసుక అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన స్పాట్స్లో పెడితే దారిలో పోతుంటే మనకి పెద్ద పెద్ద కొండలాగా కనబడ్డాయి. మరి 3 నెలలు ఏమైపోయినాయి అన్నీ? ఎవడికి తోచిందో వాడు ఎత్తుకుపోయాడు. అక్కడ కూడాను లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు ఎస్పెషల్లీ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను బెదిరించి వీలైతే వినుకొండలో చంపినట్టు చంపేసి వాళ్ళ ఇళ్ళు తగలబెట్టి బోళ్లల్లో నుంచి ఎళ్ళగొట్టి మొత్తం కూడా దోచేశారు. 24 లక్షల టన్నులు, ఒక్కొక్క టన్నుకి 1250 రూపాయలు మినిమం వసూలు చేశారు. అంటే ఇంకెన్ని డబ్బులు మీరే క్యాలిక్యులేట్ చేసుకుంది. మరి ఇంకప్పుడు ఫ్రీగా ఇచ్చినట్టు ఎట్టయింది? ఓకే, చంద్రబాబు నాయుడు అన్నీ ఇలాంటివే చెప్తూ ఉంటాడు. సో రైట్ సార్, ఇక సూపర్ సిక్స్కి విషయానికి వద్దాం. అద్భుతంగా ఆయన అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ దోహదపడింది, సూపర్ సిక్స్ని ఖచ్చితంగా అమలు చేస్తామనే కోణంలో చంద్రబాబు చెప్తా ఉన్నారు. నిజంగా సూపర్ సిక్స్ సంబంధించి మీరేం చెప్తారు? నిజంగా ఇంప్లిమెంటేషన్ అవుతుందా అంటే? టోటల్ ఫెయిల్యూర్. ఇంప్లిమెంటేషన్ ఎక్కడైంది అసలు నీకు? పెన్షన్స్ ఇస్తున్నారు కదా, 4 సిలిండర్లో సంవత్సరానికి ఇస్తావా, 5 సంవత్సరాల లోపల ఇస్తావా చెప్పలేదు, క్లారిటీ లేదు. ఆడవాళ్ళకి బస్సులో ప్రయాణం ఉచితము, ఏ బస్సులో ప్రయాణం ఉచితమో చెప్పలేదు. ఓల్వో బస్సులో ఫ్రీయా, ఎక్స్ప్రెస్లోనా, టీలెక్స్లోనా, లగ్జరీలోనా, ఎక్స్ప్రెస్లోనా, పల్లె వెలుగులోనా, దేంట్లో? ఓకే, నార్మల్గా ప్రజలు ఏమనుకుంటారు, ఏది ఎక్కినా కానీ ఫ్రీ కదండి అనుకుంటారు. ఆడు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలి ఒక ఆమె, ఆమె 3 యాక్సిల్ ఓల్వో ఎయిర్ కండిషన్లో స్లీపర్ బస్సు ఎక్కి నేను పడుకుందనుకోండి, ఆడు వస్తాడు, అమ్మ టికెట్ అమ్మా ఇది 1200 రూపాయలు అవుతుంది, 1200 రూపాయలు అయిందండి చంద్రబాబు నాయుడు ఫ్రీ అని చెప్తే అన్నది, కుదరదమ్మా ఇది మీకు కాదు, ఇది ఓన్లీ పల్లె వెలుగు బస్సులకేనమ్మా, మాకు ఇవన్నీ తెలియదు, నువ్వు డబ్బులు కట్టాల్సిందే అంటది. ఓకే, ఎవరిని అడగలమే, మాట వరుసకు అనుకుందామా, ఎవరిని అడగలమా? బస్సులో ఉండే డ్రైవర్ కమ్ కండక్టర్ని అడుగుతుంది. బస్సు దిగవమ్మా అని చెప్పి మెడబెట్టి బయటికి కనుక దోసేస్తే ఆడవాళ్ళ మీద అత్యాచారం చేశారని మళ్ళీ ఇల్లు అంటారు. చంద్రబాబు నాయుడు ఏమో ఫ్రీగా మీరు బస్సులో ట్రావెల్ చేయండి అని చెప్పాడు, మధ్యలోనేమో కండక్టర్ కమ్ డ్రైవరు, ఏం చేయాలి వాడు? పొరపాటున వాడి కోపం వచ్చి ఈ మహిళని కొట్టాడనుకో గందరగోళమే, ఈ మహిళ చెప్పు తీసుకొని వాడిని కొట్టాడనుకో గందరగోళమే, వీటన్నిటి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడే, చెప్పేది క్లియర్గా చెప్పదు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళకి పల్లె వెలుగు బస్సుల్లో, ప్యాసింజర్ బస్సుల్లో మాత్రమే ఫ్రీ. అవి కాకుండా నువ్వు ఎక్స్ప్రెస్ ఎక్కినా, సూపర్ లగ్జరీ ఎక్కినా, లగ్జరీ ఎక్కినా, ఇంద్రా ఎక్కినా, ఇంద్రా ఏసీ 2+2 ఎక్కినా, ఇంద్రా స్లీపర్ ఎక్కినా నువ్వు డబ్బులు కట్టాలి అని చెప్పాలి. క్లియర్గా చెప్పదా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 2049 విజన్ అంటాడు, బొత్తుల విజన్ నువ్వు చెప్పదు అది క్లియర్గా? ఓకే, అన్నీ ఇలాంటి దిక్కుమాల స్టేట్మెంట్లే ఇస్తాడు సోమయ్య. 2018లో అమరావతిలో ఒలింపిక్స్ పెడతానన్నాడు, పెట్టింది లేదు, సచ్చింది లేదు, పైగా గెలిచిన వాడికి నోబెల్ ప్రైజ్ ఇస్తానని చెప్తారా ఆయన? గెలిచిన వాళ్ళకి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ ఇస్తారు కదా, నోబెల్ ప్రైజ్ ఇస్తారా చెప్పు? ఓకే, అది తెలిసినంత వరకు ఏంటంటే వయసు మీరిపోతా ఉంది కాబట్టి ఎలాన్ మస్క్ గారు అమెరికాలో ఏదో న్యూరో చిప్స్ అని తయారు చేస్తున్నాయంట, తయారు చేశాడంట, ఎక్స్పెరిమెంట్ కూడా జరిగినాయి, కొంతమందికి బాగానే పనిచేస్తున్నాయంట. మరి ఆ చిప్ ఏమైనా పెట్టించుకున్నాడే మరి చంద్రబాబు నాయుడు, ఆ చిప్ కనుక పెట్టించుకుంటే ఏముందంటే ఎలాన్ మస్క్ గారు ఏది చెప్పమంటే ఈయన చెప్తాడు. రైట్ సార్.